హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ బీజేపీ పొత్తులో బిగ్ ట్విస్ట్. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ తరువాత ఇక ఎన్డీఏలోకి టీడీపీ చేరిక లాంఛనంగా భావించారు. 2014 తరహాలో 3 పార్టీలు తిరిగి పోటీ చేస్తాయనే అంచనాలు మొదలయ్యాయి. వచ్చే వారం పొత్తుపైన ప్రకటన ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే టీడీపీతో పొత్తుపైన బీజేపీ కొత్త లెక్కలు తెర మీదకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో బీజేపీ సొంతంగా 370 కూటమిగా 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఏపీలో మాజీ మిత్రుడును ఎన్డీఏలోకి తీసుకోవాలని నిర్ణయించిందని వార్తలొచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశంలోనూ పొత్తు ఖాయమనే సంకేతాలు కనిపించాయి. కానీ ఇప్పటి వరకు పొత్తుపైన 2 పార్టీల నుంచి అధికారిక స్పష్టత లేదు. ఈ సమయంలోనే సీట్ల లెక్కలపైన చర్చలు జరుగుతున్నాయని ప్రచారం సాగింది. టీడీపీ జనసేన అధినేతలు వచ్చే వారం ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమవుతారని, అక్కడే 3 పార్టీల నుంచి పొత్తు ప్రకటన ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సమయంలో బీజేపీ నుంచి టీడీపీకి అందిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ ఏపీలో 10 ఎంపీ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరుతోంది. చంద్రబాబు 4 నుండి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా టీడీపీకి బలమైన నియోజకవర్గాలను కోరుతుండటంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీడీపీకి పట్టు ఉన్న విజయవాడ, విశాఖ, రాజమండ్రి, నర్సాపురం స్థానాలను బీజేపీ కోరుతోంది. టీడీపీ నుంచి బీజేపీకి రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. అయితే బీజేపీ మాత్రం 8 స్థానాలకు తగ్గేది లేదని చెబుతున్నట్లు సమాచారం. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు 10 వరకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం కాగా, బీజేపీ మాత్రం 15 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. ఇదే అంశంపైన తాజాగా చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పొత్తుపైన బీజేపీ నుంచి సానుకూల ప్రకటన వస్తే ఆ తరువాత సీట్ల సర్దుబాటులో పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. అటు సీఎం జగన్తోనూ బీజేపీ ముఖ్య నేతలు టచ్లో ఉన్నారనే సమాచారంతో ఈ ఇద్దరు అలర్ట్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత ఆలస్యం చేయకుండా బీజేపీతో పొత్తుపైన స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే వారం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ముందు పొత్తు ఖాయం చేయాలని, తరువాత సీట్ల గురించి చర్చిద్దామని ప్రతిపాదిస్తున్నారు. బీజేపీ ముందు సీట్ల అంశంపైన స్పష్టత ఇస్తే పొత్తు గురించి తుది ప్రకటన చేద్దామని చెబుతున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో వచ్చే వారం టీడీపీ బీజేపీ పొత్తుపైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.